చంద్రశేఖర్ రావు గెలుపు కోసం టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇంటింటి ప్రచారం నిర్వహించారు. టిఆర్ఎస్ సీనియర్ నాయకులు పొన్నాల రఘుపతిరావు మరియు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ భూమిరెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటి వద్దకు వెళ్లి కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూసి భారీ మెజార్టీతో కేసీఆర్ ని గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున టిఆర్ఎస్ కార్యకర్తలు ఈ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ప్రచారానికి ఓటర్ల నుండి మంచి స్పందన లభించిందని వారు తెలియజేశారు. ఈ ప్రాంతంతో 45 ఏళ్ళు రాజకీయాలతో అనుబంధ సంబంధం రకంగా ఈ రోజు 7వ తారీఖు మన ఎన్నికలు ఎన్నికల్లో భాగంగా ఈ రోజు హెడ్ క్వార్టర్ లో షాప్ కూడా మేము ప్రచారం చేస్తా ఉన్నాం. మేము ప్రచారం అసలు వాళ్ళంతా ఉన్నారు, ఏ షాప్ పోయినైనా గుజరాతి మార్వాడి మీరు ప్రతిని చూస్తా ఉన్నారు. ఇట్లా మార్వాడి గుజరాతీ ఎవరున్నా ఇప్పటికి కూడా వాళ్ళు 35 ఏళ్ళ నుంచి ఉన్నారు. వాళ్ళు మేము 35 ఏళ్ళ నుంచి వాళ్ళు 40 అంటున్నారు. ఈ 4 ఏళ్ళు మేనేజ్ చేస్తాం. 30 ఏళ్ళ నుంచి మేము చూడలేదు అభివృద్ధి. నీళ్ల సమస్య ఉండింది, కరెంట్ సమస్య ఉండింది, ఇట్లా పరిచయంలో నీళ్ళ సంబంధం లేదు కానీ వేరే వాళ్ళు మాట్లాడతాం. ప్రతి దుకాణం కానీ ఒక కూరగాయల మార్కెట్ కూడా నేను తిరగడం జరిగింది. ఆ కూరగాయల మార్కెట్ ప్రతి మహిళ చెప్తా ఉన్నారు, మాకు ఇన్ని రకాల సదుపాయాలు ఇచ్చినా ఈ వ్యక్తిని రాకపోతే యువని గెలిపించుకుంటాం, ఖచ్చితంగా మీరు ఇంత కష్టపడి పడుతున్నారని కూడా మాకు మాట్లాడుతున్నారు. అమ్మాయి తప్పదు అవసరం లేదు. ఆయన అసలు వాళ్ళు చెప్తున్న మాట వాళ్ళు ఇల్లు చోట అయినప్పుడు కూడా చెప్తున్నారు. ఇది ఏకగ్రీవం ఇవ్వాల్సిన అవసరం ఉండింది, కాకపోతే అక్కడ రాజకీయ పార్టీ ఇవ్వండి కానీ మేము పెద్ద ఎత్తున 100,000 చేతికి మెజార్టీ ఇచ్చి మా ప్రజలు ఓటర్లు మేము గౌరవం కాపాడుకుంటాం. ఈ సంకేతాలు పంపుతామని మాట ఓటర్లు మాట్లాడుతుంటూ ఖచ్చితంగా నా గెలుపు ఖాయం ఉత్తర మెజార్టీ గెలుస్తుంది చెప్పడం జరిగింది. మరి వీళ్ళు వచ్చి ఏం చేస్తారో అని అర్థమైతే అవుతారు కూడా. ఓటు ఏ రకంగా ఆడుతున్నారు ఏమైనా విమర్శ అయితే ఏమంటే కుటుంబ పాలన అంటే, కుటుంబ పాలన అంటే ఏ హరీష్ అయినా ఏ కేటీఆర్ అయినా వాళ్ళు ఏం నామినేటెడ్ పర్సన్ రాలా, ప్రజలతో ఓట్లు తీసుకుని గెలుచుకొని ఉద్యమంలో కూడా ఉన్న వ్యక్తులు వాళ్ళంతా కూడా. హరీష్ రావు 2001 నుంచి కూడా ఉద్యమంలో ఉన్న వ్యక్తి, అట్లే కేటీఆర్ కూడా, అట్లే కవిత. వాళ్ళు ఏదో ఒక కార్యక్రమం చేస్తూ ప్రజలలో నిమగ్నమై ప్రజలు ఒక అభివృద్ధి ప్రజలు ఒక పావర్టీ తీసేయాలని ఒక తపనతో పోతున్నటువంటి ఒక పార్టీని పట్టుకుని కుటుంబ పాలన, కుటుంబ పాలన అంటే ఏది లేదని అడుగుతా ఉన్నా. ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎవరో ఆయన భార్య కూడా సీట్ కావాలి, మరి వాళ్ళది కుటుంబం కాదు. అట్లా ఇప్పుడు రాహుల్ గాంధీ కథ మాట్లాడతా, వాళ్ళది ఇప్పుడు సోనియా గాంధీ, మళ్ళీ రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ అంటే వీళ్ళంతా కూడా మరి వాళ్ళంతా కుటుంబం కాదా అని అడుగుతున్నా. ఇక్కడ కుటుంబం ఎవరు చూస్తలేరు. ఇకపోతే ఈయన ఒక ఆయన ఇక్కడ ఉన్నాడు, ఒక ఆయన కాంటాక్ట్ చేస్తున్నాడు ప్రతాప్ రెడ్డి, ఆయన మాట్లాడతాడు. ఇదేమో వెల్లమూల పార్టీ, వెల్లమూలది రెడ్డిలే, రెడ్డిలు వెల్లమూలది వీళ్ళంతా రెడ్డిలు ఉన్నారు, రెడ్డి ఈయన అందరూ రెడ్డిలే. వెల్లమ ఎవరు ఉన్నారు, ఉన్నారు మైనార్టీలు ఉన్నారు. వెల్లమ ఓ తెలుగుగా పాలన చేసేవాడు కావాలి కానీ అజ్ఞానంగా మాట్లాడుతున్నాడు. ఆయన ఎట్లా మరి ఎమ్మెల్యే అవుతాడో ఏం సేవ చేస్తాడో అర్థం కాలేదు కానీ అయినప్పుడు కానీ ఆయన కూడా నేను ఖచ్చితంగా మీ ద్వారా చెప్తా ఉన్నా, బాబు తమ్ముడు ప్రతాప్ మేము నన్ను అంటున్నాం రఘుపతిరావుగా, నువ్వు ఏంది ఎక్కడ ఉన్నాడు, ఈయన ఇక్కడ వచ్చి అల్వాల్ గల్ వచ్చి ఈడ ప్రజ్ఞాపంలో ఇల్లు ఇచ్చిండు, ఈయనొకనిచ్చిండు అంటున్నాడు. నీకు ఎవరిని ఇచ్చినాక నీ కూడా ఒక కమిటీ ఎవరు ఇచ్చింది కదా. రాజకీయంలో నలుగురు వస్తే ఇంత భోజనం పెట్టావు, ఏదో ఒక వసతి గురించి ఇస్తారు, అదని బట్టి మీ టీవీలలో హెచ్ఎం టీవీలో ఇంకెక్కడో మా విమర్శ చేస్తా ఉన్నాం. నేను ఆ విమర్శలకు పోకు తమ్ముడు. మేము రాజకీయాలు 40 ఏళ్ళ నుంచి ఉన్నా, ఇక్కడ రిజర్వ్ కాన్స్టిట్యూషన్ అవుట్లో నాకు అవకాశం రాలా. ఒక్కసారి మొన్న 2009లో జనరల్ అయింది, అది వచ్చినప్పుడు ప్రతాప్ రెడ్డి బాగా మిత్రులు మీ టీవీల ద్వారా చెప్తా ఉన్నా ఆయనకి, నీకు ఒక వార్డు మెంబర్ కూడా చేయలే, నేను ఒక జడ్పీటీసీగా ఎంపీపీగా రిజర్వ్ ఉన్న వాళ్ళకి అవకాశాలని కూడా గజ్వేల్ హెడ్ క్వార్టర్కి చేశాను. బాబు నువ్వు తమ్ముడు తెలుసుకొని మాట్లాడు టీవీలలో, నువ్వు నేను నిన్ను అడుగుతా ఉన్నా, నువ్వు ఒక వార్డు మెంబర్గా చేయలే, నీకు ఎక్కడిదయా నువ్వు మాట్లాడే మాతో. నేను అందుకే చెప్తున్నా నువ్వు రా కా ఎమ్మెల్యే, కానీ ఒక పద్ధతిగా ఓ ప్రజలు కరెక్ట్ మెసేజ్ ఇచ్చి ముందుకు పోవాలని నువ్వు లీడర్కి ఎదుగుమని చెప్తున్నా. ఇది ఖచ్చితంగా 100,000 ఓటర్తో ఖచ్చితంగా చంద్రశేఖర్ గారు గెలుస్తున్నారు. నువ్వు మళ్ళీ రేపు ప్రతిపక్ష పాత్ర, నువ్వు ఇక్కడికి వెళ్ళిపోవద్దు. ఈ 5 ఏళ్ళు కూడా ఎవరో సస్తభక్త 2 నెలల ముందు వచ్చి 2005 ఇస్తే అయిపోదు నాయకుడు కావు. దానికి మేము వాళ్ళని దర్శించడం జరుగుతుందంటే అందరూ కేసీఆర్ గారికి ఏమంటే
ప్రతి పనిని కూడా వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పొందుకుంటూ చెప్తూ ఇంకా ఏమైనా చేయాల్సినటువంటి సూచించమని అడిగితే ఇవన్నీ పూర్తి కావడానికి కొంతకాలం గడుతుంది కాబట్టి ఈ పూర్తి అయిన తర్వాత మళ్ళీ మేము మీకు ఏమైనా ఆలోచన చెప్తాం కానీ ఇప్పుడైతే ఈ పూర్తి చేయాల్సినటువంటి పనులను పూర్తి చేయడానికి కేసీఆర్ గారే దీనికి ఉద్దండులు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. దీనికి అందరం సంతోషంగా వాళ్ళని పట్టణ ప్రజలందరూ కూడా కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి పనులను చెప్తేనే ఓటేయడానికి సిద్ధంగా ఉండాలి. మేము ఇద్దరు మాటలు చెప్తే వాళ్ళు వినే పరిస్థితి లేదు, అది అవసరమే లేదని చెప్తున్నారు. వేరే పార్టీ వాళ్ళకి ఏంటంటే మేమేదో చెప్తాము మేమేదో చేస్తామని అడగాల్సి వచ్చింది, కానీ ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి చేసిన పనులను చెప్పుకుంటుంటేనే మేము సంతోషంగా ఉండడానికి సిద్ధంగా ఉంటాం. రైతన్నకు బ్రహ్మాస్త్రం స్పైరన్ పంప్, మీ గృహ వ్యవసాయ పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ పంప్స్ V3, V4, V6 సబ్మెర్సిబుల్ పంపులు మరియు ఓపెన్ వెల్ సబ్మెర్సిబుల్స్ లు లభ్యం.